మరి మరొక ధన్యవాదాలు. మరి నా పేరైతే రమణ, విజయనగరం జిల్లా మెరకముడిదో మండలం. మరి అంతరించిపోతున్న జానపద కళలు బ్రతికించే ఈ క్రమంలో మరి ఒకనొక టైంలో ఎక్కడ మారుమూలు ఉండే ఒక ప్రాంతంలో పుట్టి మరి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దీని అంతటికీ కారణం మరి నేనైతే కాదు మిత్రులారా, మీరందరూ కూడా ఆశీర్వదించబట్టి, మీరందరూ కూడా అభినందించబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్న మీ అందరికీ కూడా శిరస్సు వంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ సపోర్ట్ వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. సో నా జీవితాన్ని మార్చేసిన వెంట పాట, నా ఇంటి పేరుని మార్చేసిన వెంట పాట, నీ నట్టా నిట్టంట ఆడదాన్ని కాదు బావా, పలసర పైకి మీద రాను బావంటే ఈ పాట మీ అందరి కోసం. ఒకసారి గట్టిగా వయస్ కూడా ఒకసారిగా పాడుకుందాం. ఈ ఎలక్షన్ వచ్చేమో తెలియదు కానీ మీ మీద చాలా గ్యాప్, అందుకే మీరు కొంచెం ఒకసారిగా ఉంటే ఒకసారిగా నాన్ స్టాప్గా కొంచెం కాసేపు పాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టాలి. మామూలుగా అయితే సినిమాలో ఒక రైటర్ని తీసుకొని ఆ పాట కంపోజ్ చేసి దాన్ని మళ్ళీ సినిమాలో పెడతారు, కానీ మనోడు కంపోజ్ చేసుకుని మనోడు రైటింగ్ చేసిన పాటని సినిమాలో పెట్టడం అనేది వితౌట్ ఎక్స్పీరియన్స్
అంటే ఎటువంటి అనుభవం లేకుండా ఒక సాంగ్ని తనకున్నటువంటి టాలెంట్తో క్రియేట్ చేసుకొని ఒక సినిమా డైరెక్టర్ని తన దగ్గరికి తీసుకొచ్చేలాగా కంపోజ్ చేసుకొని మన ఆంధ్రానే అమెరికా వరకు తీసుకెళ్ళినటువంటి పల్సర్ బైక్ రమణ ఒకసారి రెండు చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు పల్సర్ బైక్ రమణ గారు పాడినటువంటి పాటకి నేను డ్యాన్స్ కంపోజ్ చేయడం, మా ముగ్గురిని నన్ను ఝాన్సీ గారిని రమణ గారిని అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు పిలిచి అమెరికా చూసే అదృష్టాన్ని మాకు కలిగించినటువంటి ప్రేక్షక దేవుళ్ళు, అంటే మీరు చూసి ఆ పాట అంత ఆదరాభిమానం పొందింది. ఇప్పుడు మీ ముందు మేము ఈ స్థాయిలో ఉన్నాం. వన్ ఆఫ్ ది బెస్ట్ మాకు కెరియర్లో అమెరికా వెళ్ళి మేము ఈ పాటకు డ్యాన్స్ చేయడం, దాంట్లో మాకు అవకాశం వచ్చిందనంటే పల్సర్ బైక్ రమణ గారి పాట రచించి పాడడం వల్లే. నిజంగా ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను పల్సర్ బైక్ రమణకి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే ఆయన పాడడం ఒక ఎత్తు, ఆ పాటని అంత కొరియోగ్రఫీ చేసి హైలైట్ చేయడం కూడా ఒక ఎత్తే. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కాబట్టి ఆ పాటకి ప్రాణం పోసింది మీరందరూ జాన్సక్క, మీరు మొత్తం ముగ్గురు కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు ఆ పాటతో మీ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ ప్యూర్ ఎంటర్టైనర్స్. ఇంకా రమణ గారిది ఒక పాటే కాదు, ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి ఆయన యూట్యూబ్ ఛానల్లో కూడా, అందరూ ప్లీజ్ చూడండి ఆయన సాంగ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఆయన ఛానల్ని కూడా. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఈసారి వాడు పని చేస్తుంది, పని చేయకపోయింది దగ్గరకు వస్తే పని చేస్తుంది, పని చేసిన మీద మా దగ్గరకు వస్తే పని చేయట్లేదు. ఏంటి మీ దగ్గర ఉన్నది మా దగ్గర లేనిది? మైకా ఎవడు అన్నాడు? తిరుమల మైక్ సొల్లాప అంటున్నాడు. ఎవడా సొల్లాప అన్నాడు? అగోడు ఎవడాడు? నిన్నే యాంకర్ సొల్లాప అంటాడు. ఎవడు అన్నాడు? సొల్లాప ఎలా? ఎక్స్క్యూజ్ మీ, సొల్లు వేయడానికి పేమెంట్ ఇస్తున్నారు. ఏదయ్య ఒక వంద ఇస్తాం. ఏవా నాకు ఇస్తున్న పేమెంట్ చాలు, ఇంకొక ఎక్స్ట్రా వంద ఇస్తాం. ఇంకొంచెం ఎక్స్ట్రా చెప్పు చూడు. హలో ఓ ఏట్రా పని నా వరకు వచ్చా. నువ్వు ప్రసన్న ఫేవరెట్ కదా, నువ్వు వీళ్ళందరూ యాంకరింగ్ చేసినప్పుడు నీలో ఉన్నటువంటి ఒక ఇష్టమైనటువంటి పదం, ఆ పదం కోసం వీళ్ళందరూ వచ్చారు. ఏం ఏంట్రా జాబ్ పోలు జాబ్ పోలు అంటారు తెలుసా? అసలు యాక్చువల్గా ఏంటి మీకేం తోట ఉందా? జాంపల్ తోట? ఇప్పుడు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్రూటే దొరుకుతుంది, కానీ సంవత్సరం మొత్తం కూడా దొరికేది జాంపల్ మాత్రమే. అందుకే కోసం అది పెట్టి వ్యాపారం మొత్తం చేసేస్తున్నాం. యూట్యూబ్ మాత్రం ఈవిడే అట్టుకోలు లేవు అక్కడ. నేను ఇంటికి వెళ్ళి ఆ పాట కాదు, మా వాళ్ళకి కావాల్సిందే ఆవాలు మిరియాలు ఎల్లుల్లి టమాటాలు, ఆ పాట కావాలి. ఆ పాట కావాలా వచ్చా? ఫస్ట్ జాంపల్ జాంపల్ అనే డప్పుడు అదిగో ఏంటి మీ జోబులో సెల్ తీసి అతనికి ఇవ్వండి.